జిల్లా కేంద్రంలోని మోతే అర్బన్ హెల్త్ సెంటర్లో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ డిసెంబర్ 1వ తారీఖు ఎయిడ్స్ అవగాహన కోసం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం జరుపుకోవటం జరుగుతుందని తెలిపారు. హెచ్ఐవి అనగానే ప్రజలు ఒక అంటువ్యాధిలాగా చూస్తారని, ఈ ఎయిడ్స్ వ్యాధి అనేది అంటువ్యాధి కాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వైద్యులు, నర్సింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఇవాళ మనము కండక్ట్ చేసిన వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో, తర్వాత గౌరవనీయులు కలెక్టర్ గారు ఆదేశాలతో మనము వరల్డ్ ఎయిడ్స్ డే ర్యాలీ అని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ఎయిడ్స్ అనేది ఏంటంటే అందరూ తెలుసు, ఇవాళ రేపు ఎయిడ్స్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. సో ప్రపంచంలో ఇది ఎంటర్ అయింది ఏంటంటే 1985లో మనకు ఫస్ట్ చెన్నైలో ఒకటి ఫస్ట్ డయాగ్నోజ్ అయిన కేసులు, చెన్నై ఒక హోమోసెక్సువల్ పర్సన్లో ఫస్ట్ టైం డయాగ్నోజ్ అయింది 1985లో. అప్పటి నుంచి అందరికీ తెలుసు, చాలామందికి కొంచెం ఆ పాత చరిత్ర గుర్తే ఉండి ఉంటుంది. ఆ హెచ్ఐవి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 70% డెత్ అయ్యేవాళ్ళు స్టార్టింగ్లో, హెచ్ఐవి ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు ఎర్లీ స్టేజెస్లో. అప్పుడు తర్వాత టైం ప్రకారం ఏమైందంటే మనకు మంచి రెట్రోవైరల్ థెరపీ అని వచ్చింది. రెట్రోవైరల్ థెరపీ అంటే జిడోవిడిన్, లామివిడిన్, నెవరెపిను, తర్వాత ఈ ప్రోటియాజ్ ఇన్హిబిటర్స్, ఇంటిగ్రేస్ అట్లాంటివి, కొన్ని కొన్ని రిటోనోవైర్ ఇట్లాంటి డ్రగ్స్ వచ్చిన కొద్ది ఏంటంటే మనకి ఈ మోర్టాలిటీ అనేది తగ్గుతూ వస్తూ ఉంది. సో అప్పటికిప్పటికి ఏంటంటే చాలా తేడాలు వచ్చింది హెచ్ఐవిలో. ఒకప్పుడు హెచ్ఐవిని ఒక మహమ్మారిలాగా మనం ట్రీట్ చేసేవాళ్ళం, మహమ్మారి అంటే ప్రాణాలు హరించే జబ్బులాగా ట్రీట్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే మనము వైద్య ఆరోగ్య శాఖ తర్వాత అందరి సహకారంతో, మీడియా సహకారంతో ఏంటంటే మనం ఒకటి అది ఒక నార్మల్ జబ్బులాగా క్రియేట్ చేయగలిగినాం. దాన్ని కూడా ఏంటంటే ఒక సాధారణ ఒక బీపీ కేసు ఎట్లా ట్రీట్ చేస్తామో, షుగర్ కేసు ఎట్లా ట్రీట్ చేస్తామో, ఒక గుండె జబ్బును మనం ఎట్లయితే ట్రీట్ చేస్తామో అట్లనే మనం ఒక నార్మల్ జబ్బులాగా కన్వర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మన వైద్య ఆరోగ్య శాఖ కానీ వైద్యశాస్త్రం కానీ సైంటిస్ట్ సాధించినటువంటి గొప్ప ప్రగతి, తర్వాత ప్రభుత్వ సహకారంతో ఇవన్నీ మనం సాధించగలిగినాం, ఒక నార్మల్ జబ్బులాగా చేయగలిగినాం. సో ఈ ఒకప్పుడు ఉన్న భయం ఇప్పుడు హెచ్ఐవి అంటే లేదు. ఎందుకంటే మెయిన్ ఏంటంటే ఒకటి అవేర్నెస్ ఒకటి పెరిగింది, మందులు అవైలబిలిటీ పెరిగింది, తర్వాత డెత్ రేట్ కూడా ఏంటంటే మనకి less than 1% to 2% డెత్ రేట్కి వచ్చింది. సో ఇప్పుడు కూడా మనకు మెయిన్గా ఇక్కడ జగిత్యాల జిల్లాలో ఏంటంటే మనకు యాజ్ ఆన్ హ్యాండ్ ఇప్పుడు పరిణామం ఏంటంటే 2865 కేసులు ఉన్నాయి. తర్వాత ఎవ్రీ ఇయర్ కూడా మనం ఒక ఇప్పటివరకు ఈ ఇయర్లో కూడా 265 కేసెస్ డయాగ్నోజ్ అయినాయి. సో మేము వైద్య ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేసేది ఏంటంటే దీనికి మన దగ్గర గవర్నమెంట్ తరఫున మంచి మందులు ఉన్నాయి వచ్చిన వాళ్ళకి. సో రాని వాళ్ళు ఏంటంటే మనం ఏంటంటే మెయిన్గా అవగాహన కల్పించుకోవాలి. ఇది మెయిన్గా వ్యాప్తి చెందే మార్గం ఏంటంటే మల్టిపుల్ సెక్సువల్ పార్ట్నర్స్ కాండోమ్ లేకుండా సెక్స్ అపరిచితులతో సెక్స్లో మల్టిపుల్ టైమ్స్ పాల్గొనడం, తర్వాత హోమోసెక్సువాలిటీ అంటే మేల్ హ్యావింగ్ సెక్స్ విత్ మేల్ అట్లాంటి వాటిలు, తర్వాత ఇంట్రావీనస్ డ్రగ్ యూజర్స్ మనం చూస్తూ ఉన్నాం. ఈ డ్రగ్ అడిక్ట్స్ కూడా పెరుగుతూ ఉన్నారు జిల్లాలని ఒకటి ఆందోళన కలిగించే విషయము. తర్వాత ఇక్కడే వాడకుండా ఇక్కడ గంజాయి అట్లే కాకుండా ఇంట్రావీనస్ డ్రగ్ అబ్యూజర్స్, కొన్ని కొన్ని ఇంట్రావీనస్ డ్రగ్స్ కూడా డైరెక్ట్ కానీ కొన్ని కొన్ని డ్రగ్స్ ఎక్కించుకునే వాళ్ళు ఉంటారు, లైక్ నిపెథిడిన్ కానీ కీటమిన్ కానీ అట్లాంటి కొన్ని కొన్ని డ్రగ్స్ మనం ఎక్కించుకుంటూ ఉంటారు వారు, మార్ఫిన్ కొన్ని కొన్ని మత్తు పదార్థాలు ఎక్కించుకుంటారు ఐ ఇంట్రావీనస్ డ్రగ్ అబ్యూజర్స్. సో వాళ్ళకు కూడా రిస్క్ ఎక్కువ ఉంటుంది. తర్వాత మెయిన్గా మల్టిపుల్ సెక్సువల్ పార్ట్నర్స్ ఒకటి అపర్చిల్తో సెక్సువల్ యాక్టివిటీ కాండోమ్ లేకుండా మల్టిపుల్ టైమ్స్ పార్టిసిపేట్ చేయడం, సెక్స్ వర్కర్స్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, మదర్ టు చైల్డ్, బ్రెస్ట్ ఫీడింగ్, తర్వాత ఇంటర్వీనియస్ డ్రగ్ అబ్యూజర్స్, వీటని ఇవన్నీ మెయిన్ అన్నట్టు. సో వీటి గురించి కూడా ఏంటంటే వైద్య ఆరోగ్య శాఖ తరఫున మనం ఏంటంటే రెగ్యులర్గా క్యాంప్స్ చేస్తూ ఉన్నాము, పిహెచ్సిలో అవేర్నెస్ క్యాంప్స్ క్రియేట్ చేస్తూ ఉన్నాము. తర్వాత ఏఎన్ఎం ఆశాలు కూడా ఫీల్డ్ లెవెల్లో కూడా హెచ్ఐవి గురించి అవేర్నెస్ బాగా క్రియేట్ చేయడం వల్ల ఈ వ్యాప్తి అనేది బాగా తగ్గింది. తర్వాత ఏంటంటే ఇంకొకటి మనం ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే సుమారుగా 7 కోట్ల మంది పేషెంట్స్ ఉన్నారు, సుమారుగా 7 లక్షల మంది ఎవ్రీ ఇయర్ చనిపోతూ ఉన్నారు హెచ్ఐవితోనే. దీనివల్ల చాలా దీనికి కారణం ఏంటంటే మన హెచ్ఐవి ఎవరైతే డయాగ్నోజ్ అవుతారో
చాలామంది అవేర్నెస్ లేకపోతే వాళ్ళ పనుల వల్ల బిజీ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు ట్రీట్మెంట్ వాడలేదు. ఒక 60% to 70% మందులు వాడుతూ ఉన్నారు. సో మిగతా పట్టి 30% అనేది డ్రాప్అవుట్స్ ఉన్నారు, ట్రీట్మెంట్ సరిగ్గా వాడటం లేదు. సో వాళ్ళల్లో ఎక్కువ మోర్టాలిటీ ఉంది. ఈ హెచ్ఐవి వచ్చిన తర్వాత ఏంటంటే చాలా రకాల ఇన్ఫెక్షన్స్, CD4 సెల్స్ అనేటివి, క్లస్టర్ డిఫరెన్షియేషన్ సెల్స్ అంటే లింఫోసైట్స్ అని ఉంటాయి, రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. తగ్గిన తర్వాత ఏమైందంటే రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి, లైక్ మెదడులో లింఫోమాస్ కానీ, మెదడు వాపు కానీ, గుండె జబ్బులు కానీ, టీబీలో న్యూమోసిస్టిస్ న్యూమోనియా అని రావచ్చు, టీబీ రావచ్చు, కడుపులో వాటర్ రావచ్చు, కిడ్నీలో ఇన్ఫెక్షన్స్, కాళ్ళల్లో రిపీటెడ్ కాళ్ళల్లో ఇన్ఫెక్షన్స్ రావచ్చు. సో రకరకాల కొన్ని రకాల బ్లడ్ క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటాయి, కాబట్టి ఎక్కువ చనిపోయే అవకాశం ఉంటుంది. సో మేము విజ్ఞప్తి చేసేదంటే హెచ్ఐవి ఉన్నా కూడా ఎవరు అందరూ కూడా వాలంటరీ టెస్టింగ్ చేయించుకోవాలి. కొంచెం డౌట్ ఉన్నా కూడా, డౌట్ ఎందుకు వస్తుంది, ఎప్పుడన్నా అనుకోకుండా బాగా వెయిట్ లాస్ రావడము, లేకపోతే టీబీ జబ్బు ఉన్న వాళ్ళు, ఆకలి లేకపోవడము, బాగా మోర్ దెన్ 10% బాడీ వెయిట్ లాస్ ఉన్నవాళ్ళు, రిపీటెడ్ డయేరియా వచ్చేవాళ్ళు, రిపీటెడ్గా ఏమైనా క్రానిక్ చర్మ వ్యాధులు వచ్చేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎవరు కూడా ఏమాత్రం భయపడకుండా మన జగిత్యాలలో తర్వాత ఏ పిహెచ్సికి వెళ్ళినా అర్బన్ హెల్త్ సెంటర్స్లో మనకి టెస్టింగ్ సెంటర్స్ ఉన్నాయి, హెచ్ఐవి చేస్తారు. చేసిన తర్వాత కూడా మనకు మంచి మంచి మందులు వచ్చాయి, ఫస్ట్ లైన్ డ్రగ్స్, సెకండ్ లైన్ డ్రగ్స్, తర్వాత ఏమైనా అవసరమైన వాళ్ళకి ఏంటంటే మనకి ఇక్కడ ఏఆర్టీ డ్రగ్స్ ఇస్తూ ఉన్నారు, చాలా మంచిగా ఉన్నారు అందరు కూడా. CD4 కౌంట్ కూడా మోర్ దెన్ 600 మెయింటైన్ చేస్తాడు చూస్తూ ఉన్నాడు, 600 to 1000. తర్వాత వైరల్ లోడ్ కూడా సాధ్యమైనంత వరకు జీరో వైరల్ లోడ్ చేసినాడని కూడా మన డాక్టర్స్, మన ఏఆర్టీ సెంటర్ డాక్టర్స్ కానీ, స్టాఫ్ కానీ, సిబ్బంది కృషి చేస్తూ ఉన్నారు. మళ్ళీ హెచ్ఐవి పేషెంట్స్ ఏమైనా కూడా వాళ్ళ ఏ వివక్ష చూపడకుండా అడ్మిషన్ చేసుకుంటూ ఉన్నారు. అవసరమైతే మనకు డెలివరీస్ కూడా చేస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్, హెచ్ఐవి పేషెంట్లకు డెలివరీ కూడా చేస్తూ ఉన్నారు. సో ఇట్లీ సౌకర్యాలు అందరూ వినియోగించుకోవాలి, ఫస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాలి, రాకుండా చూసుకోవాలి, వచ్చిన వారికి కూడా ఏంటంటే సేవలను వినియోగించుకోవాలి, డిఫాల్ట్ కాకుండా మందులు బంద్ చేయకుండా మంచిగా వాడి ఒక నార్మల్ లైఫ్, ఇప్పటివరకు మనకు తెలియదు ఒక నార్మల్ పర్సన్ ఎట్లుంటాడో హెచ్ఐవి పర్సన్ అట్లా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అద్భుతమైన మందులు వచ్చినాయి మనకి, మన స్టాఫ్ ఏఆర్టీ కానీ, ఐసీటీసీ స్టాఫ్ కానీ, పిఎస్సీ స్టాఫ్ కానీ అందరు బాగా పనిచేస్తూ ఉన్నారు. ఆ సౌకర్యాలు వినియోగించుకోవాలి. మనకి ఏంటంటే అపఖ్యాతి అంటారు, ఎయిడ్స్ పేషెంట్లలో తెలంగాణ 5th place ఉంది దేశంలో. అక్కడ నుంచి లాస్ట్ ప్లేస్కి వెళ్ళాలి మనం, లీస్ట్ హెచ్ఐవి పేషెంట్స్ ఉండాలా, లీస్ట్ హెచ్ఐవి రిలేటెడ్ డెత్స్ ఉండాలా, ట్రాన్స్మిషన్ రేట్స్ కూడా బాగా తక్కువ ఉండాలి. ఎందుకని అందరు అవగాహన పెట్టుకోవాలి. మీ మీడియా తరఫున విజ్ఞప్తి చేసిందంటే అందరికీ ఈ మెసేజెస్, మన డిఎంఎస్ఎస్ సార్, డిప్యూటీ డిఎంఎస్ సార్ ఇచ్చే మెసేజెస్ కూడా అందరు రీచ్ అయితే చేయాలని కోరుకుంటున్నాను. ఎయిడ్స్ వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా నేను అందరికీ తెలియజేయను, ఇది 1st December వరల్డ్ ఎయిడ్స్ డే ఎందుకు చేస్తారంటే ఇది అవేర్నెస్ కొరకు, హెచ్ఐవి మీద అవేర్నెస్ కొరకు ఇది చేయడం జరుగుతుంది. హెచ్ఐవి అనగానే దాంట్లోనే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అనేది దాంట్లోనే క్లియర్గా ఉన్నది. ఎవరైనా ఇమ్యూనిటీ పడిపోయిన వాళ్ళకు వైరస్ అంటే వేరే అసంక్రమిత కాంటాక్ట్స్ కానీ, ప్లస్ అన్స్టెరిలైజ్డ్ ఇంజెక్షన్స్, ఒకరికి ఇచ్చిన ఇంజెక్షన్స్ ఇంకో వారికి ఇవ్వడం వల్ల కానీ, మరియు రక్తదానం అంటే టెస్టులు చేయకుండా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయించుకోవడం కానీ, ఇటువంటి వాటి వల్ల ఇది వచ్చే అవకాశం ఉంటుంది. ప్రపంచంలో దాదాపు 4 crore మంది ఇప్పటివరకు హెచ్ఐవి బారిన పడిన వాళ్ళు ఉన్నారు. ప్రతి సంవత్సరం 7 lakh మంది ప్రపంచంలో హెచ్ఐవి బారిన పడుతున్నారు. మన రాష్ట్రంలో ప్రతి 1000 మందిలో 7 హెచ్ఐవి బారిన పడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండి, ప్రతి ఒక్క అనుమానం ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి హెచ్ఐవి టెస్ట్ చేయించుకొని వాళ్ళ అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలని నేను ప్రతి ఒక్క విజ్ఞప్తి చేస్తున్నాను. మన జిల్లాలో ఎక్కువ ధర్మపురి, జగిత్యాల, వెలగట్టూరు, సారంగపూర్, కొరుట్ల, మెట్పల్లి అర్బన్ ఏరియాలో ఎక్కువ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ, మన దగ్గర 3 centers ఉన్నాయి, ఐసీటీసీ సెంటర్స్ 3, జగిత్యాల, కొరుట్ల, మెట్పల్లి, మరియు ఒక ఏఆర్టీ సెంటర్ ఉన్నది. దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ అనుమానం ఉన్న ప్రతి ఒక్కరూ ఒక హెచ్ఐవి టెస్ట్ చేయించుకొని వాళ్ళ అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ నేను చూపిస్తున్నాను. ఏడ్స్ అంటువాది కాదు.
నిర్మిద్దాం, నిశ్శబ్దాన్ని జయిద్దాం, యేసుని వారిద్దాం, అల్లా